దర్శీ మరియు పరిసర ప్రాంత విద్యార్థిని విద్యార్థులకు మరియు గృహిణీలకు మరియు ఉద్యోగస్తులకు చక్కటి శుభవార్త రోజు రోజుకు మారుతున్నటువంటి నూతన టెక్నాలజీని పరిచయం చేయడానికి మన దర్శీ పట్టణంలో పొదిలి రోడ్లో నిట్ మరియు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గుర్తింపు పొందిన సంస్థ అయినటువంటి SCD కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్ దర్శి నగర పంచాయతీ పరిధిలోని శివరాజు నగర్, సాయినగర్, లంగోజనపల్ రోడ్డు తదితర ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులు జరగడం లేదని సిపిఎం ఆధ్వర్యంలో స్థానిక నగర పంచాయతీ కార్యాలయం ఎదుట సోమవారం ధర్నా నిర్వహించారు. పట్టణ పరిధిలోని పలు ప్రాంతాల్లో వీధి లైట్లు వెలగక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని సిపిఎం నాయకులు సందు వెంకటేశ్వరరావు ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కెవీ పిచ్చయ్య, పుల్లయ్య, ఉప్పు నారాయణ, రంగనాయకులు తదితరులు పాల్గొన్నారు. సుబ్బారెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉంటాయో నుంచి ఆ రోజు నేను ఎంపీడీసీగా ఉన్నాను. మండల సమావేశంలో అనేక సార్లు నేర్చాము దరిద్రుని ఎర్ర చెరువు మంచి ఉంటుంది తప్ప దరిద్ర మంచి పరిష్కారం కాదు. ఎందుకంటే ఎంఎఫ్ చెరువు ఉంటే ఎంఎఫ్ చెరువులో ఉంటే పొదిలికి బావాలి, ముళ్ళమూరు బావాలి, కాళ్ళూరు బావాలి, పర్రిపొడు బావాలి, కుట్టడు బావాలి. కాబట్టి ఈ ఒక్క చెరువు నుంచి ఇన్ని మండలానికి మంచి బాగా సరైంది కాదు. అంటే ఇట్లా ముఖ్యాలయంలో దయనేది సమస్యలు బాగా చేస్తారు అన్నీ రాశాము మీకు అన్ని అట్లానే అడ్డంకి రోడ్లు రోడ్లు కూడా రోడ్లు ఆక్రమణ చేసి ఇల్లు వేశారు కానీ దానికి రోడ్డు వేయటం లేదు, వాళ్ళే ఖాళీ చేయటం అడ్డంకి రోడ్లు అడ్డంకి రోడ్లు పెద్ద బజార్ సార్ అది ఆక్రమించుకుని ఆయన పక్క దొరకటం లేదు. బిల్డింగ్ రోడ్ వేయడానికి ఎవరన్నా కొత్తలు కావాల్సి ఇవన్నీ మేము సర్వే చేసి మీకు ఇస్తున్నాము. సాయినగర్ మంచి నీళ్ళు కానీ ఇవి కానీ అంటే అన్ని రాసాం అందుకని అర్జీలు వారిగా ప్రాంతాలుగా రాసాం. కొద్దిగా మీరే మేము కోరుతున్నాం దీన్ని కొద్దిగా మన వాళ్ళని పంపించి కొద్దిగా ఫాలో అప్ చేయటం కొద్దిగా వీధి లైట్లు కానివ్వండి, ఇక్కడ కాలవలు తీయటం కానివ్వండి, గురికాల చెత్త ఎత్తిపోయటం కానివ్వండి, అలా కనీసం వారానికి ఒకసారైనా నాలుగు ఒకసారైనా సరే చెత్త బండి సేకరించి అది ఇచ్చిపోతే పారాయి ఇది కూడా చెయ్యాలి. వెల్ఫేర్ రోడ్లు అసలు చెత్త బండి రాదండి సార్, వాళ్ళు తీసుకెళ్ళి ఆ పక్కన వాగులో పారేస్తున్నారు. చెత్త బండి చూడ రాలేదు, రెండు నెలలకు మూడు నెలలు కాలం తీసే వాళ్ళు వస్తున్నారు. తొలి తోటలో తీసినా కూడా అది మళ్ళీ కొద్ది రోజుల పాటు చెత్త తీసి మళ్ళీ కాలంలో పోతారు. ఇప్పుడు ఆ రసి పాదాలు వాళ్ళ బదాలు ఇప్పుడు నెల పది రోజుల నుంచి పాదాలు అవుతారు వాళ్ళు చేతిలో ఉన్నారు. ఇప్పుడు కృష్ణ బంధ పాదాలు అయితే వాళ్ళకి మంచి నీళ్ళు పంపులు లేవు. ఇంత ముందు ఉన్న పంపుల్ని సైడ్ కాలు వచ్చి చెప్పు కొబ్బులేని మొత్తం ధ్వంసం చేసే బట్టి ప్లాస్టిక్ బ్యాగ్ అయినా ధ్వంసం అయిపోయినా మళ్ళీ బయటకు వేయలేదు. వాళ్ళు రోడ్డు మీద పెట్టి తెచ్చుకున్నారు, ఉద్దేశంగానే రాసాం సార్ మేము. అట్లాగే బాలకేంద్రం పక్క బాధారు సార్, చాలా నీళ్ళన్నీ కూడా బాధారులో పంపులు హెల్ప్ రోడ్లో Like, share, subscribe, and get notification.